నేను డైరెక్ట్ గా గౌరవ ప్రతిపక్ష నాయకులు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, మీరు వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభా నాయకులు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎగ్గొట్టారు. సో వారి దగ్గర పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండొచ్చు. నేనేమంటానంటే, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినడం ధర్మంగానే ఉంటుంది, దానిలో సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని పూర్తిగా తన ఉపన్యాసాన్ని కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత వారిని చెప్పమనండి. సభా నాయకులు నేను ఒక విషయం, నేను ప్రతిపక్ష నాయకుల వారికి కూడా మనవి చేస్తున్నా, వారిని అందరినీ ఆర్డర్లో కూర్చోబెట్టమనండి. కూర్చోబెట్టిన తరువాత, సభా నాయకులు మాట్లాడిన తరువాత వారి దగ్గర అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉందో మరి పాయింట్ ఆఫ్ ఆర్డర్, మరి బుచ్చి చౌదరి గారి దగ్గర ఉందో తెలియదు, కానీ ఇద్దరి దగ్గర వారి దగ్గర మా దగ్గర ఉంది అంటున్నారు. అది చూపించమని మాకు అభ్యంతరం లేదు. దీన్ని ఒక విషయం మీరు వినాలి. ఒక నిమిషం బాగా వినాలి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ అధ్యక్ష, ఇక్కడ స్పష్టంగా మీరు అధ్యక్ష, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే అసలు మీకు చేరుతుందో లేదో గొడవ. అధ్యక్ష, నేను ఒక మాట చెప్తాను అధ్యక్ష, నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా అధ్యక్ష. నాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చారు, వీరు నా పక్కన సీట్లోనే అటు జరగమనండి అధ్యక్ష. ఇది ఖాళీ గట్టి పెట్టండి, అక్కడ సరిపోతారు వీళ్ళు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పక్కన ఎట్లా పోతున్నా ముఖ్యమంత్రి ఆయన కూడా అక్కడ పోతే పోతుంది. నేనేంటంటే అధ్యక్ష, ఇక్కడ ఒక పాండిమోనియం వచ్చింది, దీన్ని కరెక్ట్ కాదు. సభని ఆర్గనైజ్ చేయవలసినటువంటి బాధ్యత సభ్యులందరికీ కూడా ఉంది, ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు వారికి కూడా ఉంది. వారు కామ్గా అక్కడ కూర్చున్నారు, బుచ్చి చౌదరి గారు కూర్చున్నారు, వీళ్ళందరూ లేచి ఉంటున్నారు. సభ ప్రత్యక్ష మన మాజీ ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా మనవి చేస్తున్నా, వారిని అందరినీ ఆర్డర్లో పెట్టమనండి, వారిని మాట్లాడమనండి, తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేకమనండి. ఇక్కడ ఒక్క నిమిషం, అరే ఇలా మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నేను అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా, ఇలా మీరు క్లాస్ టాక్ చేస్తే చాలా ఇబ్బంది సభ జరగదు. మీరు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు, మేము 151 మంది ఉన్నాము. నంబర్ వన్, ఇంకొక విషయం, మీరు అరవటం మొదలెడితే మేము అరిస్తే తట్టుకోలేరు. ఒక విషయం ఉండవు నువ్వు నా మాట్లాడి అధ్యక్ష. ఇక్కడ వారు మేము రైతులకి బ్రహ్మాండంగా చేశాము అని వారు అన్నారు. మీరు అనలేదు, అయ్యో నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారండి. మా ఇంటికొని మాట్లాడమని నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, నేను మీతో మాట్లాడుతున్నా. నాకు ఇది ఎలా గుర్తొస్తుందంటే, రైతులకి వారి ప్రభుత్వంలో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. వీరు బట్టలు పెడతామని తీసుకొచ్చి శుభ్రంగా బట్టలన్నీ ఊడదీసి వారు ఇచ్చి గోచిచ్చారు అధ్యక్ష. మేము గోచిచ్చాం, పండుగ చేసుకోండి అంటే, గోచిచ్చి పండుగ చేసుకోమంటే ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. దానికి పండుగ చేసుకుంటారా? దానికి ఇంత చర్చ, మీరు ఇచ్చిన గోసి గురించి ఇంతసేపు మమ్మల్ని చర్చలో పెట్టి బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చి గోచిపట్టు తిరగమంటారు ఏంటి అధ్యక్ష? దానికి చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా నేను గోచిచ్చానంటే ఏంటండి గోచిచ్చేది? బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చేది ఏంటండి? నేను దయచేసి మీరు రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ లో బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చినందుకు మీకు ఘనమైన సత్కారం చేశారు. 22 మందిని మీకు పంపించారు. దానికి కూడా సిగ్గు లేకోకుండా మా వాళ్ళు అంటున్నారు ఇందాక నుంచి, డౌన్ చంద్రబాబు నాయుడు. ఇంకేం డౌన్ అవుతాడు? అక్కడ డౌన్ అయిపోతే ఇంకా డౌన్ ఎందుకు? మేము డౌన్ అంటున్నా. మేము దయచేసి మా సభ్యులందరికీ మనం చేస్తున్నా, డౌన్ చంద్రబాబు నాయుడు గారు అనొద్దు. అంతకన్నా ఇంకా డౌన్ కాలేడు. దయచేసి ఇప్పటికైనా వీరందరినీ కూర్చోబెట్టి సభ నడపవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని వారందరినీ కూర్చోబెట్టమనండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర చూపించమనండి. మాట్లాడతారు సభానాయకుడు లేచి మాట్లాడుతున్నప్పుడు ఇది ధర్మం కాదు. ఈ ధర్మాన్ని మీరు విస్మరిస్తే ఇబ్బంది అవుతుంది. దయచేసి వారు కంట్రోల్ చేసుకోవాల్సింది గాను అచ్చెన్నాయుడు గారికి, ఆ రామానాయుడు గారికి, ఈ చౌదరి గారికి, అందరికీ చెప్తున్నాను. నాయుడు గారికి, చౌదరి గారికి నమస్కరించి చెబుతున్నాడు, కూర్చోమనండి. సభను సక్రమంగా జరిగే విధంగా సహకరించమనండి. అలా చేస్తే వారు అంటున్నారు అక్కడేయండి అని మొత్తం వేస్తే మీరన్నీ మొత్తం అక్కడ వేస్తే ఏమైపోతారో తెలుసా? మీరు వేస్తే మొత్తం నిన్న దానికి వేస్తేనే గందరగోళ పడిపోయారు. నాడు నేడు అని నిన్న వేస్తేనే గందరగోళ పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలన్నీ అక్కడ వేస్తే అవుటే అయిపోతారు. కాబట్టి మరొక్కసారి అధ్యక్ష, మరొక్కసారి మీ ద్వారా మనవి చేస్తున్నాను,
గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశారు కాబట్టి వారి అందరినీ కంట్రోల్ చేసి సభను నడపవలసినటువంటి బాధ్యత, సహకరించవలసినటువంటి బాధ్యత పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నది. సభ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది, వారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభా నాయకులు పూర్తయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో తీసి చూపించమని మనకు అభ్యంతరం. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోకుండా ఎలక్షన్స్ అనమంటారు ప్లీజ్.